శ్రీకాకుళం జిల్లా రాజమండలంలో గ్రామ సచివాలయం వారీగా కోవిడ్ వ్యాక్సిన్ వేయబడింది. తేదీ 21/5/2021 నుండి సచివాలయం వారీగా కోవాక్సిన్ రెండవ డోస్ రెవెన్యూ డివిజనల్ అధికారి పాలకొండవారి ఆదేశానుసారం రాజం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఆర్ఎన్ బంగ్లా రాజం వద్ద కోవాక్సిన్ రెండో డోస్ టీకా కార్యక్రమం సచివాలయం వారీగా నిర్వహించబడుతుందని పొగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అఖిరి భార్గవ్ అన్నారు. ఇంకొకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఈ రెండు సెంటర్లో సచివాలయం వారీగా షెడ్యూల్ విడుదల చేసి ఆ సచివాలయం తరపున వాళ్ళు సచివాలయం స్టాఫ్ వచ్చి వాళ్ళ సచివాలయం ఎవరెవరు బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. రేపు మనం ప్లాన్ చేసుకున్న ప్రకారం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పునుగోలు సచివాలయంకి సంబంధించిన ఫస్ట్ డోస్ ఎవరెవరు కోవాక్సిన్ వేసుకున్నారో వాళ్ళు రావాల్సి ఉంటుంది. తర్వాత ఆర్ఎంబి బంగ్లా దగ్గర కొండంపేట సచివాలయంలో ఫస్ట్ వ్యాక్సిన్ ఎవరు వేసుకున్నారో వాళ్ళు రావడం జరుగుతుంది. అలానే ఎల్లుండి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మిత్రెడ్డిలో మిత్రెడ్డి స్ట్రీట్ సచివాలయం వాళ్ళు, తర్వాత మన గవర్నమెంట్ ఆర్ఎంబి బంగ్లాలో మాదిగి సచివాలయం వాళ్ళు రావడం జరుగుతుంది. ఈ విధంగా సచివాలయం వరకే మనం వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. మన గౌరవ కలెక్టర్ గారు మన జిల్లా నుంచి లిస్టు పంపించారు, ఆ లిస్టు ప్రకారమే వాళ్ళకి ముందు రోజు వాలంటీర్లు వెళ్ళి స్లిప్లు ఇవ్వడం జరుగుతుంది, టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ ప్రకారం వాళ్ళు వచ్చి వాళ్ళు వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.